హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఒక క్విక్ వీడియో అండి. చాలా అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి చాలామందికి, ఎందుకంటే చాలామంది హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ చేయించుకోవడం కోసం వెళ్తున్నారు. అయితే వాళ్ళు చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటి అనేది నేను అర్జెంటుగా చెప్పాలి. ఒకటి ఏంటంటే, నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నా రీసెంట్ కొన్ని వీడియోస్ చూసి సీబో అనేది ఎంత డేంజరస్ థింగ్, అది ఏ విధంగా గ్యాస్ట్రైటిస్ వచ్చేలా చేస్తుంది, అల్సర్స్ వచ్చేలా చేస్తుంది, ఏ విధంగా హైటల్ హెర్నియా వచ్చేలా చేస్తుంది, ఏ విధంగా అది లీకీ గట్ వచ్చేలా చేసి మనకి దీర్ఘకాలికంగా మనల్ని పట్టి పీడించి ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చేలా చేస్తుంది అనేది అర్థం చేసుకుని, వాళ్ళకి సీబో ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నారు. అది ఒక మంచి పరిణామం నిజంగా. చాలామంది ఈ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఇలాగ ముందుకి వెళ్ళడం, వాళ్ళు ఇవన్నీ వీడియోస్ చూసి మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకుని వాళ్ళంతటా వాళ్ళు ఇలాంటి వాళ్ళ హెల్త్ గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఎనీవే, నేను ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ ఒకటి చెప్తాను, అదేంటి అంటే హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్కి వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చాలా తప్పకుండా మర్చిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అవేంటో చెప్తాను. అవి చెప్పే ముందు ఒకసారి నేను ఏజి హాస్పిటల్స్ రిపోర్ట్ అండ్ పేస్ రిపోర్టు కంపేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఏజీ హాస్పిటల్స్లో కానీ పేస్లో కానీ ఓన్లీ హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అంటే హైడ్రోజన్ మాత్రమే మెసేజ్ చేస్తారు. ఇండియాలోనే హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అంటే ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే మెసేజ్ చేస్తున్నారు. మీథేన్ కానీ హైడ్రోజన్ సల్ఫైడ్ కానీ మెజర్ చేసి టెక్నాలజీ ఇండియాలో లేదు ప్రస్తుతానికి. నేను రేపే పేస్ హాస్పిటల్ గోవింద వర్మ గారితో మాట్లాడి ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా మీథేన్ టెస్ట్ చేసి స్కోప్ మన హాస్పిటల్లో తీసుకురావడానికి అనేది కనుక్కుంటాను. ఒకవేళ అది కానీ సాధ్యమైతే నిజంగా ఇది చాలామందికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీథేన్ ఉండొచ్చు కానీ అది హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్లో ఇప్పుడు బయటపడట్లేదు కాబట్టి సీబో ఉందా లేదా అనేది ఎగ్జాక్ట్లీ తెలియట్లేదు చాలామందికి. మనకేంటంటే ఇప్పుడున్న టెస్ట్ ప్రకారం కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా సీబో ఉందని కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఇందులో నెగిటివ్ వస్తే అది సీబో లేనట్లు కాదు, జస్ట్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని అంతే. జస్ట్ పాజిటివ్ వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం మనం వెళ్తున్నాం, నెగిటివ్ వస్తే నెగిటివ్ ఉన్నట్లు కాదు. సింప్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ సీబో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనం మీథేన్ని మెజర్ చేయట్లేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఏఏజీ హాస్పిటల్స్ రిపోర్టు, దాన్ని పేస్ రిపోర్ట్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే 0 మినిట్ అంటే వెళ్ళిన వెంటనే మీ స్టమక్లో ఎంత హైడ్రోజన్ అంటే మీ బ్రీత్లో మీ బ్రెత్లో ఎంత హైడ్రోజన్ ఉంది అనేది చెక్ చేసినప్పుడు 30 ppm ఉంది దీని వాల్యూ. అయితే ఇది దీన్ని బేస్ లైన్ మెజర్మెంట్ అంటారు. బేస్ లైన్ మెజర్మెంట్ ఎప్పుడూ కూడా సింగిల్ డిజిట్లో ఉండాలి, 8, 7, 6 అలా ఉంటే కరెక్ట్. 30 ఉందంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీరు అక్కడికి వెళ్ళే టైంకి అంతకు ముందు రోజు తిన్న కార్బోహైడ్రేట్స్ పెద్ద ప్రేగుల్లో ఇంకా ఫెర్మెంట్ అవుతున్నాయి. సో మీకు పెద్ద ప్రేగుల్లో బ్యాక్టీరియా, పెద్ద ప్రేగుల్లో ఫుడ్ని ఫెర్మెంట్ చేస్తే అది సీబో కాదు, అది ఒక హెల్దీ ప్రాసెస్. మన బాడీలో పెద్ద ప్రేగుల్లో గట్ బ్యాక్టీరియా ఉండి అది మనం తీసుకునే ఫుడ్ని ఫెర్మెంట్ చేయాలి. అది బాగా ఫెర్మెంట్ చేసినప్పుడే మన బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది. సో అది రెగ్యులర్గా జరగాల్సిన ప్రాసెస్. సీబోలో ఏమవుతుంది, పెద్ద ప్రేగుల్లో ఉండాల్సిన బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లోకి వస్తుంది, అది తప్పు. సో ఇక్కడికి వచ్చినప్పుడు బేస్ లైన్ మెజర్మెంట్ 30 ఉందంటే అంతకుముందు 12 hours అంటే ఆల్మోస్ట్ 13-14 hours ఏమీ తినలేదు అంటే దాని మీనింగ్ ఈ 30 అని మెజర్మెంట్ ఏదైతే వచ్చిందో అది దేనిది, చిన్న ప్రేగులది కాదు, పెద్ద ప్రేగుల్లో బ్యాక్టీరియా చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఈ మెజర్మెంట్ వచ్చింది కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ తీసుకుంటున్నప్పుడు మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం ఇక్కడ సెకండ్ వస్తున్న వాల్యూ చిన్న ప్రేగుల నుంచి వస్తుందా, థర్డ్ వస్తున్న వాల్యూ చిన్న ప్రేగుల నుంచి వస్తుందా, లేకపోతే పెద్ద ప్రేగుల నుంచి వస్తుందా చెప్పడం కష్టం. సో అందువల్ల చాలా దేశాల్లో బేసికల్లీ ఈ మెజర్మెంట్ ఉంది అంటే దాన్ని ఇన్వాలిడ్ అని కొట్టేస్తుంది, అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకసారి అంటే యూనో బిఫోర్ టెస్టింగ్ ప్రిపరేషన్ మళ్ళీ బాగా చేసేదమ్మని చెప్పి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేస్తారు. సమహో అది మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయలేండి, ఏ హాస్పిటల్ కూడా అలా చేయట్లేదు. ఆ రోజు టెస్ట్కి వచ్చిన వాళ్ళకి ఆ రోజు చేస్తారు. ఒకవేళ 30 వచ్చినా 40 వచ్చినా ఎంత వచ్చినా కూడా టెస్ట్ కంటిన్యూ చేస్తున్నారు, డాక్టర్ ఆయన అంచనా మేరకు సీబో ఉందా లేదని చెప్తున్నారు.
ఓకే ఎనీవే ఇక్కడ ఈ పర్సన్కి 30 ఉండి నెక్స్ట్ 19 28 88 అంటే ఇది తగ్గిపోయింది. ఇది వెళ్ళిన వెంటనే వేరే ఫుడ్ తీసుకునేసరికి ఈ మెజర్మెంట్ అప్పటికే తగ్గిపోయింది. అది కాక ట్రావెల్ చేసి వచ్చి తీసుకున్న మెజర్మెంట్ కాబట్టి కొంత గ్యాస్ ఫామ్ అయ్యి ఉండొచ్చు. కాసేపు రిలాక్స్ అయ్యేసరికి అలా షుగర్ నోట్లో పడేసరికి మెల్లిగా ఆ గ్యాస్ మాయమైపోయి కొత్తగా ఏదైతే షుగర్ తీసుకున్నదో దాని నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ 19 మెజర్మెంట్ వచ్చింది 30 మినిట్స్ 19 మెజర్మెంట్, 60 మినిట్స్కి 28, 90కి 8. 90 మినిట్స్ టైంకి ఏంటంటే ఇంకా షుగర్ ఆల్మోస్ట్ చిన్న ప్రేగుల నుంచి వెళ్ళిపోయి పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇంకా. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ 3 వీక్స్ నుంచి రిఫాగట్ వాడుతున్నారు. అంటే దాని మీనింగ్ పెద్ద ప్రేగుల్లో కూడా కొంచెం తక్కువే ఉంటుంది బ్యాక్టీరియా. ఎందుకంటే బ్యాక్టీరియాని మొత్తం చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు కూడా చంపడం జరిగింది కాబట్టి సో ఓవరాల్గా కొంచెం బ్యాక్టీరియా తగ్గింది. ఇప్పుడు మెజర్మెంట్ ఇలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ది 19 చూసారు, థర్డ్ది 28 చూసారు, అంటే ఆల్మోస్ట్ 9 PPM ఇంక్రీజ్ అనమాట. 12 PPM కంటే ఎక్కువ ఇంక్రీజ్ ఉంటే వీళ్ళ ఏఏజీ స్టాండర్డ్స్ ప్రకారం సీబో ఉన్నట్టు లెక్క. సో ఓన్లీ 9 కాబట్టి సీబో లేదు అని కంక్లూడ్ చేశారు. బట్ అఫ్కోర్స్ సీబో లేనట్లే లెక్క, బట్ స్టిల్ 28 మెజర్మెంట్ వచ్చింది అంటే 3 వీక్స్ వాడాక 28 మెజర్మెంట్ వచ్చింది అంటే దాని మీనింగ్ 3 వీక్స్ ముందు డెఫినెట్లీ ఈ మనిషిలో సీబో ఉన్నది అనమాట. సో సీబో ఉంది, 3 వీక్స్ రిఫాగట్ తీసుకున్నాక ఆ సీబో లేదు. ఇప్పుడు నో ఎవిడెన్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ అనేది రిజల్ట్ వచ్చింది. సో ఈ పేషెంట్ ఇమీడియట్లీ డైజెస్టివ్ ఎంజైమ్స్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది, డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రోబయోటిక్స్ స్టార్ట్ చేయడం. సో అది. సో ఎనీవే రిపోర్ట్ అంతా ఓకే, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ లేదని రావడం అంతా ఓకే. బట్ ఒకటేంటంటే ఈ 30 రావడం అనేది అది పేషెంట్ మిస్టేకే. సో ఫ్యూచర్లో ఎవరు కూడా ఇలా రాకుండా చూసుకోండి. 1 డే ముందు ఓకే, ఇప్పుడు పనిలో పని అది చెప్పే ముందు పనిలో పనిగా పేస్ హాస్పిటల్స్ది నేను రిపోర్ట్ చూపిస్తాను. నాకు పేస్ హాస్పిటల్స్ రిపోర్ట్ చాలా నచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే నేను పేస్ హాస్పిటల్స్ని రికమెండ్ చేస్తున్నాను, గోవింద వర్మ గారు చాలా మంచి డాక్టర్ అని చెప్తున్నాను, అది అని కాదు. ఇక్కడ దానికి రీజన్ అంటే మీకే క్లియర్గా కంటి ముందు కనిపిస్తుంది. ఇక్కడ మెజర్మెంట్ ఫస్ట్ 1 అవర్ ఎవ్రీ 15 మినిట్స్ తీసుకున్నారు. ఇది కరెక్ట్, ఇలా చేయాలి. ఎవ్రీ 15 మినిట్స్ కానీ ఎవ్రీ 20 మినిట్స్ కానీ మెజర్మెంట్ తీసుకోవడం అనేది రైట్ అప్రోచ్. ఏ ఏజ్లో ఎలా తీసుకున్నారు? ఎవ్రీ 1/2 అవర్కి ఒకసారి, అది కరెక్ట్ కాదు. ఎవ్రీ 15 మినిట్స్ ఒకసారి తీసుకుంటే మనకి ఆ చేంజెస్ చాలా పర్ఫెక్ట్లీ తెలుస్తాయి. మనకి సీబో ఉందా లేదా టెస్ట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ పర్సన్ విషయంలో అంతా ఈ 29 31 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి మేబీ 30 మినిట్స్కి ఒకసారి తీసుకున్నా ఓకే కానీ, బట్ ఇది కరెక్ట్. కొంతమంది పేషెంట్స్ విషయంలో ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి తీసుకుంటే సీబో యొక్క ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉంది అనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంటుంది. కొంతమందికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డియోడినం దగ్గర పైన అంటే ప్రేగుల్లో పై పార్ట్లో ఎక్కువ ఉండొచ్చు సీబో, అది ఎక్కువ ఉండొచ్చు బ్యాక్టీరియా, కింద పార్ట్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే 15 మినిట్స్ దగ్గర ఈ వాల్యూ ఎక్కువ వచ్చేస్తుంది, 30 మినిట్స్ దగ్గర కొంచెం తగ్గుతుంది, 45 మినిట్స్ దగ్గర కొంచెం తగ్గుతుంది. సో అప్పుడు మనకి ఏంటంటే క్లియర్గా ఏ పార్ట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉందో కూడా తెలుస్తుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి మెజర్మెంట్ పర్ఫెక్ట్, 0, 15, 30, 45, 60, 90, ఇది పర్ఫెక్ట్ అనమాట. సో నాకు ఇది చాలా నచ్చింది, ప్లస్ చాలా తక్కువ ఏజీతో పోలిస్తే. సో కాబట్టి ఇది ఇది నాకు ఈ రిపోర్ట్ చాలా నచ్చింది. ఇక్కడ ఈ వ్యక్తికి ఇంప్రెషన్ ఏంటి? స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ ఉంది అని. దాని మీనింగ్ ఏంటి? ఎందుకంటే ఎక్కడ కూడా మీకు తగ్గలేదు, వాల్యూ కొంచెం ఎక్కువే ఉంది. 29 బేసిక్లీ అబౌట్ 20 ఉంటే ఉన్నట్లు లెక్క అనమాట. అంటే అది ఇంక్రీజే అవ్వాల్సిన అవసరం లేదు. అంటే బేస్ లైన్తో ఇంక్రీజ్ అవుతుంది ఎలాగొక్కలు బేస్ లైన్ తక్కువ ఉంటే, బట్ స్టిల్ బేస్ లైన్ 31 ఉన్నప్పటికీ కూడా 15 మినిట్స్ అప్పుడు 31 ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు, అది ఎక్కువే ఉంది. అంటే ఆ మనిషి బాడీలో హైడ్రోజన్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో డెఫినెట్లీ ఈ వ్యక్తికి సీబో ఉంది అని ఈవెన్ ఇక్కడ రిజల్ట్ కూడా వచ్చింది. బట్ స్టిల్ నేను చెప్పేది ఏంటంటే ఇది మీకు 0 or 1 digit స్టార్ట్ అయితే పక్కాగా కన్ఫర్మ్గా చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ వ్యక్తి అంతకుముందు రోజు పర్ఫెక్ట్లీ డైట్ చేసి ఉంటే, ఏటో ఉండుంటే, సెకండ్ వాల్యూ 20 దాటి ఉంది అంటే
అది కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు అది సీబో అని, అంటే సీబో ఉంది అన్నట్లే. ఇప్పటికీ కూడా చెప్పొచ్చు, ఇప్పటికి కూడా పర్ఫెక్ట్లీ ఉండదు ఉంది, బట్ స్టిల్ ఈ వాల్యూ తక్కువ ఉంటే చాలా కన్ఫర్మ్గా చాలా ఈజీగా చెప్పడం జరిగేది. ఎనీవే, ఈ వ్యక్తికి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా వాగుతుందని ఉందని తెలిసింది, అండ్ పేస్ వాళ్ళ గ్రాఫ్ ఇలా ఉంది, సో ఇలా ఉంది. సో ఈ వ్యక్తికి సీబో ఉంది అని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చేది, 31 ఇయర్స్. సో ఈ వ్యక్తి నెక్స్ట్ నాకు తెలిసి డెఫినెట్లీ ఆ సీబో ఫిక్స్ చేయడానికి ఏం చేయాలో అది చేస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు సీబో టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి అంటే బేసికల్లీ మీరు వెళ్ళినప్పుడు ఒకరోజు ముందంతా అసలు కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. అది చివరికి మీకు ఆన్లైన్లో వెతికితే వైట్ రైస్ తినొచ్చు అని ఉంటుంది, బట్ స్టిల్ వైట్ రైస్ కూడా తినకూడదు. ఎందుకంటే కొంతమంది విషయంలో వైట్ రైస్ కూడా మీకు యూనో ఫెర్మెంట్ అవ్వడం, అది ఈ వాల్యూస్ని తేడా ఇవ్వడం చేస్తుంటుంది. సో అసలు వైట్ రైస్ అనేది తినకూడదు. మీరు తినాల్సింది ఏంటి, ఓన్లీ ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ, అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ రోజు కంప్లీట్లీ ఒక కార్నివర్ అయిపోవాలంటే మాంసాహారం అవి తినాలి ఆ రోజు మొత్తం. అంటే ఆమ్లెట్స్ కానీ, అదే గుడ్లు ఆమ్లెట్లు, చికెన్, మటన్, ఫిష్, ఇవే కంప్లీట్లీ అవి అవి తప్ప ఇంకా ఏవి తినకూడదు. మీరు పాలకు సంబంధించిన పాలు తాగడం, పాలు వేసిన టీ తాగడం అలాంటివి కూడా చేయకూడదు. ఓన్లీ ఒక కప్పే కదా అని చెప్పి అలాంటి రిలాక్సేషన్ కూడా ఇవ్వకూడదు. మీరు ఆ రోజు మాంసాహారం తప్ప ఏది తినకూడదు. ఒకవేళ గ్రీన్ టీ లాంటిది ఏదైనా తాగినా, లేకపోతే బ్లాక్ కాఫీ లాంటిది ఏదైనా తాగినా అందులో షుగర్ వేసుకోకూడదు. అంటే బేసికలీ కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్ కానీ, మిల్క్ కానీ ఏది మీ బాడీలోకి వెళ్ళకూడదు. గ్లూటెన్ కానీ, అంటే గోధుమలు, ఎనీథింగ్, అది ఇవన్నీ వెళ్ళకూడదు. అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు నాన్ వెజ్ తినాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫెర్మెంట్ అయ్యే లక్షణం ఉన్నాయి. పాలు ఫెర్మెంట్ అవుతాయి, పాలు మీకు బయట తెలిసినా కదా, పాలు ఫెర్మెంట్ అయ్యి పెరుగవుతుంది, పాలు ఫెర్మెంట్ అవుతాయి, వెజిటేబుల్స్ ఫెర్మెంట్ అవుతాయి, రైస్ ఫెర్మెంట్ అవుతుంది, రైస్ నుంచి కదా పిండి వస్తుంది, రైస్ ఫెర్మెంట్ అవుతుంది, అన్నీ మీరు సమస్తం ఫెర్మెంట్ అవుతాయి. కాబట్టి అవి ఏవి తినకూడదు. నాన్ వెజ్ ఒకటే ఫెర్మెంట్ అవ్వదు, అవుతుంది చాలా తక్కువ పర్సంటేజ్లో అవుతుంది, సో ఫెర్మెంట్ అవ్వదు. కాబట్టి మోస్ట్లీ దాని ఫెర్మెంట్ కాదు అని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఓన్లీ నాన్ వెజ్ తినాలి. నాన్ వెజ్ని మీరు కావాలంటే ఎంత టేస్టీ కావాలి అంత టేస్టీగా ఉప్పు కాదా వేసుకుని మంచి బేక్ చేసుకుని తినొచ్చు. మీరు అలాగని చెప్పేసి మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకుని మాంసం కూర వండేసుకుని ఆ ఉల్లిపాయలతో కలిపి తినడం అలా కాదు. మళ్ళీ అక్కడ ఉల్లిపాయలు అంటే మళ్ళీ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. సో మైక్రోవేవ్లో బేక్ చేసుకుని, ఫిష్ అన్న మైక్రోవేవ్లో బేక్ చేసుకుని మంచి టేస్టీగా ఉప్పు కాదు వేసుకుని హ్యాపీగా తినొచ్చు. ఆయిల్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, బట్ కర్రీలాగా మాత్రం వండుకోకండి. సో అది అలాగ అంతకు ముందు రోజంతా అలా తీసుకుని ఆ ముందు రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 మీ టెస్టింగ్ అయితే దానికి ముందు రోజు 9:00 నుంచి అసలు ఏమీ తినొద్దు. అంటే ఒక 12 అవర్స్ ఫాస్టింగ్ అనమాట. 12 అవర్స్ ఫాస్టింగ్ అంటే స్ట్రిక్ట్ ఫాస్టింగ్. మధ్యలో ఏదో టాబ్లెట్స్ వేసుకోవడమో, లేకపోతే స్మోకింగ్ చేయడమో, లేకపోతే ఇంకేదన్నా చేయడమో, ఏది చేయకూడదు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఫుడ్ ఫర్ లాస్ట్ 12 అవర్స్. అండ్ అంతకు ముందు రోజు ఏదైతే మీరు తింటారో అదంతా కూడా ఓన్లీ మాంసాహారమే ఉండాలి. అది వితౌట్ ఎనీథింగ్ ఎల్స్, అంటే అసలు కార్బోహైడ్రేట్స్ అనేవి కలవకూడదు. ఓన్లీ బేక్ చేసిన ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది అది తీసుకున్నప్పుడు మీ బేస్ లైన్ ఏదైతే ఈ ఫస్ట్ వాల్యూ 31 వచ్చిందో ఇక్కడ, అది సింగిల్ డిజిట్లో ఉంటుంది. చాలా ఈజీ అవుతుంది మీ రిపోర్ట్. మీ రిపోర్ట్ ఒక వ్యాలిడ్ రిపోర్ట్ వస్తుంది. ఎంత ఖర్చు పెడుతున్నప్పుడు మీ రిపోర్ట్ ఇన్వాలిడ్ అవ్వదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం గుర్తించుకుని చాలా జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోండి, సీబో టెస్ట్. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ పొరపాటున మీరు నా వీడియోని చాలా లేట్గా చూసి అదే ఈరోజు ఆల్రెడీ నేను కార్బోహైడ్రేట్స్ తిన్నాను అని అనుకున్నారా, మీరు ఒక ఆ టెస్టింగ్ డేని ఒక డే డిలే చేయండి, ఏం పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.